తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన అంశాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంతకాలం మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణల్ని రూపుమాపుకోగలుగుతారు. ఇంతకాలంగా మీపై ప్రచారంలో ఉన్న నిందారోపణల్ని రూపుమాపుకోగలుగుతారు. ఆదాయానికి నూతన మార్గం లభిస్తుంది. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ రూపంలో ఉంటాయి. ఇతరుల మితిమీరిన సలహాలు సూచనలు మీకు విసుగు పుట్టిస్తాయి. అయితే కొంతమంది వ్యక్తులను భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విధంగా భరిస్తూనే ఉంటారు. ఒక చెవిని విని ఇంకో చెవిని వదిలేస్తారు. ఇదో రకమైనటువంటి శిక్ష అని చెప్పని భావిస్తారు. జీవిత భాగస్వామితో స్వల్పమైనటువంటి వాగ్వాదాలు చోటు చేసుకుంటాయి. రాజకీయ జీవితం బాగుంది. మీరు నమ్ముకున్న వాళ్ళు కూడాను రాజకీయంగా ఉన్నత స్థానాలు చేరుకోవడం మీకు కొండంత అండగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక బలం చేకూర్చే వాగ్దానాలు ఒప్పందాలు కలిసి వస్తాయి. సంతానానికి సంబంధించిన అవసరాలపైన ప్రత్యేకమైన దృష్టిని సారిస్తారు. శుభ సమాచారాన్ని అందుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. మెరిట్ మార్కు సాధిస్తారు. ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి వాటికి సెలెక్ట్ అయ్యే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయం సాధించి అధికారం కలిగిన ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైన ధైర్యం కలుగుతుంది. చేసిన పూజలు దాన ధర్మాలు ఈ విధంగా అక్కడికి వచ్చాయని చెప్పని సంతోషపడతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఈ కర్కాటక రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామాల్ని పారాయణ చేయడం చెప్పదగిన సూచన. అదే సందర్భంలో ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఇందువల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సంప్రాప్తిస్తుంది. ఆరావళి కుంకుమ చాలా విశిష్టమైనటువంటిది. కేవలం లక్ష్మీదేవి పూజకు మాత్రమే ఉద్దేశించబడినది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పూలతోటి తయారు చేయబడినటువంటి కుంకుమ. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది. కనుక ఈ ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేసేట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.